Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. నమస్కారం అండి. ఈ వీడియోలో కందిలో వచ్చే శనగపచ్చ పురుగు మరియు మార్కా మచ్చల పురుగు గురించి తెలుసుకుందాం. అలాగే వాటిని నివారించే మందుల గురించి తెలుసుకుందాం. శనగపచ్చ పురుగు చూసినట్లయితే తల్లి పురుగు లేత చెగులపై, పూ మొగ్గలపై, అలాగే పిందెలపై పసుపు రంగు గుడ్డని పెడుతుంది. ఈ గుడ్డ నుంచి పొదిగిన పిల్ల పురుగులు మొగ్గల్ని గోకి తింటాయి. తర్వాత దశలో కాయలు పలికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటే ఉంచి లోపల ఉన్న గింజలని ఈ యొక్క పురుగులు తింటాయి. పురుగు ఆశించిన కాయని చూసినట్లయితే గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి. మారుకా మచ్చల పురుగుని చూసినట్లయితే తల్లి రెక్కల పురుగు కోడిగుడ్డు ఆకారం గల పసుపు పచ్చని గుడ్లని పూమొగలపై, లేత ఆకులపై మరియు పిందెలపై పెడతాయి. గుడ్ల నుంచి పొద్దున లార్వాలు ఆకులని, పువ్వులని మరియు కాయలని కలిపి గూళ్ళుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలని తింటాయి. ఈ యొక్క మార్కా మచ్చల పురుగు ఆశించిన కాయలని చూసినట్లయితే రంధ్రం దగ్గర లార్వా విసర్జితం కనిపిస్తుంది. ఇప్పుడు శనగపచ్చ పురుగుని అలాగే మార్కా మచ్చల పురుగుని నివారించే మందుల గురించి తెలుసుకుందాం. ముందుగా స్పైనోసాడ్ 45% ఎస్సి అనే మందు 0.3 ml లీటర్ నీటికి లేదా 60 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 18.5% ఎస్సి అనే మందు లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్సి లీటర్ నీటికి 0.2 ml లేదా 40 ml ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లామ్డా సహెలోత్రిన్ 5% ఈసి లీటర్ నీటికి 1 ml లేదా 200 ml ఒక ఎకరాకి పిచికా చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% ఎస్జి లీటర్ నీటికి 0.5 gram లేదా 100 gramలు ఒక ఎకరాకి పిచికా చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్లోరంట్రా నిలిప్రోల్ 9.3% ప్లస్ లామ్డా సహెలోత్రిన్ 4.6% జెడ్సి లీటర్ నీటికి 0.4 ml లేదా 80 ml ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లుఫెన్యూరాన్ 5.40% ఈసీ లీటర్ నీటికి 1.2 ml లేదా 240 ml ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నోవాల్యూరాన్ ప్లస్ ఇండాక్సాకార్బ్ 0.45% ఎస్సి అనే మందు లీటర్ నీటికి 1.75 ml లేదా ఒక ఎకరాకి 350 ml పిచికారి చేసినట్లయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు మరియు మార్కా మచ్చల పురుగుని నివారించవచ్చు. ఇప్పుడు చెప్పిన మందులలో ఏదో ఒక మందుని మాత్రమే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పురుగు యొక్క ఉధృతిని బట్టి మందుని మార్చి మార్చి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కంది పంట మొగ్గదశలో ఉన్నప్పుడు వేప నూనెని 5 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే కాయతొలచు పురుగులు పెట్టిన గుడ్లని పొదవకుండా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింకు డిస్క్రిప్షన్లో చూడగలరు.